నేను ఈ లైట్ ని ఊరికి వెళ్ళేటప్పుడు ఏ ప్లేస్ లో అయితే పెట్టి పోయినానో ఇప్పటికీ కూడా అదే ప్లేస్ లోనే ఉంది. మా వాళ్ళు మాత్రం అంతా తుడిచి క్లీన్ కూడా చేసినారంట, కానీ అది మాత్రం కట్టు కదలే చూడండి. ఏమన్నా అంటే ఇంటికి వచ్చి కంప్లైంట్ ఇస్తూనే ఉంటామంటారు. పైకి చార్విక్ హాయ్. పైన ఇవన్నీ నా వర్క్ బ్లౌజెస్. అలాగే ఈ డ్రెస్కి ఒక హిస్టరీ ఉంది చెప్పాలి. ఇది ఈ డ్రెస్కి ఏంటంటే, అది ఫస్ట్ టైం నాకు మా వాయన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన డ్రెస్. కుట్టుకుంటే వేసుకుంటాను, వేసుకుంటే చిరిగిపోతుంది అనే కారణంగా దాన్ని అట్నే ఎత్తి పెట్టుకున్నాను అనమాట. పెళ్ళైన కొత్తలో నాకు జనవరిలో పెళ్ళైపోయింది కదా, మే సిక్స్త్ నా బర్త్డే కదా, సో అప్పుడు మా వాయన నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఈ డ్రెస్ అనమాట. కానీ నేను కుట్టుకుంటే ఎక్కడ పాడైపోతుందో వేస్ట్ అయిపోతుంది అని చెప్పి కుట్టకుండా ఇట్లే పెట్టినాను. ఇక్కడ ఏం లేవు, ప్లెయిన్ ఇక్కడ కూడా ప్లెయిన్. ఇవన్నీ నా శారీస్. ఇదిగోండి ఇక్కడ కూడా నా శారీస్. ఇవేమో నా నైటీస్. బాగున్నాయి. నాకు అన్నిట్లో కల్లా ఎక్కువ ఇష్టమైన శారీ ఇది. ఐ లవ్ దిస్ శారీ. ఎందుకో తెలియదు కానీ నాకు బాగా ఇష్టం శారీ. ఇవన్నీ శైలి వే శారీస్. ఇవన్నీ కూడా నావి అప్పటి బ్లౌజులు. నేను స్టిచ్ ఇవన్నీ నేనే స్టిచ్ చేసుకున్నాను. డిజైన్స్ ఎలా ఉన్నాయో మీరు చూడాలి ఖచ్చితంగా. నేను అది ఇంకొక బ్లాక్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా? ఇది నా లంగావుని, పెళ్ళప్పుడు నేను వేసుకున్న లంగావుని ఇది. ఇంకా ఇవన్నీ నా డ్రెస్సెస్ డైలీ వేర్కి. ఇక్కడ నేను యూజ్ చేసే డ్రెస్సెస్. ఈ షేర్వాణి మా హస్బెండ్ది. తర్వాత ఇంకేం లేదు. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇవైతే పెళ్ళి కాకముందు నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్. ఇప్పుడు ఏం పడతలేవు, బట్ డిజైన్స్ మీకు చూపిస్తాను అంతే. అప్పట్లో ఎలా స్టిచ్ చేసేది అన్నీ అని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, కానీ పేరుగా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఒక సీక్రెట్ లాకర్ అయితే వచ్చింది. కీని ఇలా ఓపెన్ చేసి ఇలా తిప్పితే ఇవేంటంటే నేను సీరియల్ బిల్లులు, నేను కొన్న శారీస్ బిల్లులు అన్నమాట. పెళ్ళప్పుడువి, ఇప్పుడువి కాదు. ఇక్కడ డేట్ కూడా ఉంటుంది. డేట్ చూద్దామా మనము. ట్వంటీలో నేను శారీస్ కొన్న బిల్లు ఇది. చూస్తున్నారా? 2020లో నేను శారీస్ కొన్న బిల్లు ఇది. ఇక్కడ హుసేనమ్మ అంటే మా అమ్మ పేరు. మా అమ్మతో పాటు వెళ్ళి కొన్నానమాట. రుక్మిణి శారీస్ సెంటర్ ప్రొద్దుటూరులో ఉంది. వస్త్రభారతి, ఓల్డ్ వస్త్రభారతిలో ఉంది. అక్కడ తీసుకుంటాం ఎక్కువ శారీస్. కానీ ఇప్పుడు అక్కడ కాదు, జమ్మలమడుగుకి షిఫ్ట్ అయిపోయినా. నాకు జమ్మలమడుగులో శారీస్ బాగా నచ్చినాయి. భగవాన్ షాప్లో జమ్మలమడుగులో కొంటున్నామన్నమాట. అది ఒక్కొక్క శారీ తీసి చూపిస్తాను డిజైన్స్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాను, కొంచెం సేపు అత్తమ్మతో మాట్లాడి. అత్తో అన్నం సగమద్రాల కరెంటు పోయింది కదా, అది రాదులే, పెట్టు తొందరగా, ఆగలేదండి, తిందాం. పప్పు ముందే గమగమా గమగమా అంటుంది బాగా. మా అత్త చూడు పెద్ద అత్త నవ్వుతుంది, తిండిపోతు మొకండి అని. సెల్లు పట్టుకుంటే మా వాడికి చెప్పినాను, సెల్లు పట్టుకుంటే గోడ కుర్చీ వేయాల్సిందే ఖచ్చితంగా. నేను ఎంతసేపు చెప్తే అంతసేపు వేయాల్సిందే వాడు. నేను అది వేపించిన గోడ కుర్చీ. సో ఇప్పుడు మనం ఇంకా అత్తతో మాట్లాడదాం. హనీ షింగో హాయ్ హాయ్. కల్కి మూవీకి వెళ్తున్నారా అక్క? తప్పకుండా వెళ్ళాలనే ఆశగా ఉంది, కానీ టికెట్లు ఎవరు తీసిస్తారో తెలీదు. బిజీగా ఉంటుంది. ఈరోజే కదా ఓపెన్. మేబీ రిక్కు దూరితే రేపు వెళ్తాం మేము. వా, కరెంట్ వచ్చింది. ఇంతసేపు నేను బీరువాలో చీరలు చూపించినప్పుడు రాలే, కానీ ఇప్పుడు వచ్చింది. అది కూడా మా జేజీదయ్యే అయి ఉంటుంది ఖచ్చితంగా. ఈమె అందరికి చూపించే శిక్ష తగులుతుంది అని చెప్పి కరెంటు పోగొట్టుంటా మా జేజీ. పప్పులోకి వేయించుకుందాము అని నెట్టు అత్తమ్మ దబదబ ఒలుస్తుంది చేయడానికి. ఇద్దరం ఉన్నాం కదా అత్త. అత్త నేను సన్నగా నిజంగానే కొంచెం ఉన్న సన్నగా కండ్రాలత్త.